तेलंगाणा मन मुनुगोडु इलेक्शन गुजरात बानिसलकु विधंगा मुनुगोडु प्रजलु चाला बागा तीर्पुनिच्चारु इप्पटिकैना बीजेपी नायकुलु కొంచెం చెప్పేది ఒకటి వినండి గుజరాత్ బానిసల వల్ల ఏంగా తెలంగాణ ప్రజలు తెలంగాణకే సపోర్టింగ్ ఉన్నది ఇయల కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు మునుగోడు ప్రజలందరూ తెలంగాణ వైపు చూసి తెలంగాణను గెలిపించడం జరిగింది ఎన్నో రకాలుగా ఎన్నో మభ్యపెడుతూ చేస్తున్న బీజేపీ నాయకులకు కబదార్ చెప్తున్న తెలంగాణలో ఏ ఎలక్షన్ల గాని ఏమైనా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఇలాంటి ఎలక్షన్ల అయినా టిఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వమే ముందంజలో ఉంటదని ఈ బీజేపీ నాయకులకు చెప్తున్నా ఇంకొకటి జగిత్యాల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారికి నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి జగిత్యాలలో ఎమ్మెల్యే గారు రాజీనామా చేయడం అనేది జరిగింది ఒకటే చెప్తున్నా వారికి వారితో చేపించిన వారికి కూడా చెప్తున్నా జగిత్యాలలో 30 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి ఇయల సంజయన రాంగనే అభివృద్ధి జరిగింది ఈరోజు సెంటర్ లైటింగ్ చూడండి రోడ్లు చూడండి ఇయల మెడికల్ కాలేజ్ చూడండి మాతా శిశు కేంద్రం చూడండి మీ 30 సంవత్సర పాలనలో ఏం చేశారు మీరు మీరు చర్చకు వస్తా అంటే రండి అందరం కలిసి ఎక్కడ కూర్చొని చర్చకు మాట్లాడుకుందాం మీరు అభివృద్ధి చేసిన పనులు చెప్పండి మా సంజయన 9 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు ఓడిపోయినా కానీ 4 సంవత్సరాలు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఇంత అభివృద్ధి చేసిండు మీకు కళ్ళ కనిపించడం లేదు కావచ్చు కానీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు కనిపిస్తుంది ఇప్పటికైనా మీకు తగిన గుణపాఠం జరిగింది బీజేపీ నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఇకనైనా మారండి లేకపోతే మిమ్మల్ని నియోజకవర్గాల్లో తిరేనియకుండా మేము టిఆర్ఎస్ శ్రేణిలో ముంగటుండి మేము అందరం కలిసి కలిసికట్టుగా పంజం మిమ్మల్ని కాన్ఫరెన్స్ లో తిరేనియకుండా చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీ మునుగోడు ఎన్నికల్లో గెలవాలని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ ఈ యొక్క మునుగోడు ప్రజలు తెలంగాణ రాష్ట్రం వైపే కేసీఆర్ వైపే మేము ఉంటామని చెప్పని తీర్పు ఇచ్చిర్రు ఈ తీర్పు బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే బీజేపీ తెలంగాణలో అక్రమ మార్గంగా చొరబాటు చేయాలని చెప్పండి ఒక పాగా వేయాలని చెప్పండి బాబాలను స్వామీజీలను అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని చెప్పని చేసినా కానీ ఆ తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ బీజేపీకి ఒక మంచి గుణపాఠం చెప్పారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారన్న విషయాన్ని ఈ యొక్క ఎన్నిక ద్వారా నిరూపించబడ్డది ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్ నాయకులారా మీ అవాకులు చెవాకులు టిఆర్ఎస్ పార్టీ మీద కానీ మా లోకల్ సంజయన్న మీద కానీ మీరు ఇలా మాట్లాడినట్టయితే మీకు ఇదే విధంగా తగిన శాస్త్రి బుద్ధి చెప్తామని చెప్పని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీకి కడుపులో పెట్టుకొని చూస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ప్రజలను కడుపులో పెట్టి చూసుకుంటున్న కేసీఆర్ జరిగిన ఇదొక పోరాటం అదేవిధంగా మునుగోడు ప్రజలు చైతన్యవంతులు మునుగోడు ప్రజలకు ఇదొక కేసీఆర్ యొక్క మునుగోడు ప్రజలే కాకుండా కేసీఆర్ గారి యావత్ తెలంగాణ ప్రజల విజయమని సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చారు జై తెలంగాణ జై భారత్ బీఆర్ఎస్ పార్టీ పుట్టినాక మొట్టమొదటి ఎలక్షన్ ఈ మునుగోడు ఎలక్షన్ ఒక వ్యక్తి స్వార్థపూరితంగా తన కాంట్రాక్ట్ 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం తీసుకొచ్చిన ఈ ఎన్నిక ప్రజలపైన ప్రభుత్వాలపైన భారం మోపే ఎన్నిక అయినా సరే ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఈరోజు తీర్పు బీజేపీకి చెంపచేటు అలాగే ఏదైతే ఒక వ్యక్తి స్వార్థం కోసం వచ్చిన ఎలక్షన్ని తన అభివృద్ధి కోసం తన కాంట్రాక్ట్ల కోసం అని ముందరికి వచ్చి మునుగోడులో తీసుకువెళ్ళడం ఆ ఎలక్షన్కి కేసీఆర్ గారి పిలుపు మేరకు కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు జగిత్యాల సంజయన గారి ఆధ్వర్యంలో సుమారు ఒక 30-40 మంది అక్కడ 30-40 మంది ఫుల్ ఇన్ఛార్జ్గా అలాగే ఒక 100 మంది లాస్ట్ మూమెంట్లో వచ్చి అక్కడ ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకున్న మునుగోడు ప్రజలు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్తులో ఏదైతే ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తే ఇంకా ఇవి చేయాలే డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాలని బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఆలోచించిందో వాళ్ళకు కూడా ఒక గట్టి గుణపాఠం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు వెంటనే ఉన్నారు భవిష్యత్తులో భారతదేశ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ వెంట ఉంటారని నమ్మకం కుదిరింది అలాగే ఈ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్.
జై కేసీఆర్ జై కేసీఆర్ జై సంజయ్ అన్న జై సంజయ్ అన్న జై సంజయ్ అన్న జై సంజయ్ అన్న జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ ఈ రోజు జాబత్ తెలంగాణ ప్రజలందరూ కూడా శుభదినం ఈ దేశంలో ఎక్కలేని విధంగా మురుగోడు ఉపఎన్నిక జరిగిన విషయాన్ని ప్రజలందరూ చూశారు ఫస్ట్ బై ఎలక్షన్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినందుకు వారికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఈ రాష్ట్రంకు శ్రీరామ రక్షగా ఉంటారని వారు చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇప్పుడు ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారని చెప్పడానికి ఒక నిదర్శనం ఎవరు ఊహించని విధంగా ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా కానీ ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ జగిత్యాల నుండి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ ప్రజలను చైతన్యపరిచే విధంగా ఈ దేశ ప్రజలందరూ కూడా న్యాయం జరిగే విధంగా అందరికీ అభివృద్ధి అందే విధంగా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక నిర్ణయాలు తీసుకుంటారు, అనేక అడుగులు వేస్తున్నారు. మరి జగిత్యాల నుండి మరి మన ఎమ్మెల్యే మన నాయకులు సంజయన్న గారు, జగిత్యాల నుండి మన ఎమ్మెల్సీ నాయకులు రమణ గారు వారి నాయకత్వంలో ఒక 50 మంది టీం 26 రోజులు జగిత్యాలకు వెళ్ళి పండుగను చూడకుండా కూడా అక్కడ ప్రజలతో మమేకమై ఈ రాష్ట్రంలో జగిత్యాల మండలం ఈ జగిత్యాల నియోజకవర్గం ప్రజలకు ఎల్ల వేళలా అండగా ఉండి శ్రీరామ రక్షగా పనిచేస్తున్నటువంటి సంజయన్న నాయకత్వం చల్లగా ఉండాలని, సంజయన నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, రాబోయే 2023లో మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ప్రజలందరూ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఆశీర్వదించి మరి ప్రజలందరి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడతానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.